మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి నమస్కారం గారు నమస్తే సిరి గారు సో ట్రెండ్కి తగ్గట్టుగా బిజినెస్ చేయాలి ఆ బిజినెస్ ఆ మూమెంట్ ని క్యాప్చర్ చేసుకొని ఎక్కువగా బిజినెస్ చేయాలి అన్న ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటూ ఉంటుంది అలా ఎవరైనా కూడా ఇప్పుడున్న ప్రజెంట్ సిచువేషన్లో మనం చూస్తే వెడ్డింగ్కి ఎక్కువగా స్కోప్ ఉంది ప్రతి ఒక్క కార్యక్రమం వెడ్డింగ్ లో మనం ఏదైతే చేస్తూ ఉంటామో దానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్రియేటివిటీ ఉపయోగించుకొని కనుక మనం చేస్తే ఎక్కువగా డబ్బులు చేస్తున్నారని చెప్పొచ్చు అండ్ అదేవిధంగా షూట్స్ వెడ్డింగ్ షూట్స్ అంటూ కూడా మనం ఎక్కువగా వింటున్నాం కాబట్టి దాన్ని కూడా మనం యూజ్ చేసుకొని ఒక్క కొత్త బిజినెస్ మోడల్ని క్రియేట్ చేయాలి అంటే అందులో స్కోప్ ఉందంటారు ఎస్ సిరిగారు డెఫినెట్లీ ఇప్పుడు మీరు అన్నారు వెడ్డింగ్ అని సో వెడ్డింగ్ అంటేనే ఫస్ట్ ప్రధానంగా మనకు గుర్తుకొచ్చేది షూట్స్ వీడియో రికార్డింగ్స్ ఫోటో ఇవన్నీ చాలా చాలా ప్రాధాన్యత నిర్వహిస్తాయన్నమాట సో వీటి బేస్ మీదనే ఒక బిజినెస్ మనము స్టార్ట్ చేయొచ్చు అది కూడా బిలో ఫార్టీకే జస్ట్ కేవలం నలభై వేలలోనే మనము ఈ బిజినెస్ అనేది ప్రారంభించవచ్చు వీటికి కూడా ఎటువంటి లైసెన్సెస్ అవన్నీ అవసరం లేకుండానే మనము జస్ట్ ఒక ఎక్విప్మెంట్తో ఎక్కడైనా సరే ఇది మనము స్టార్ట్ గారు సిరిగారు అది ఏంది అని అనుకుంటున్నారేమో మీరు చాలా సింపుల్ బిజినెస్ విత్ వన్ ఎక్విప్మెంట్ వి కెన్ మేక్ వండర్స్ అంటే వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం ఇక్కడ ఫార్టీ కే అన్నది అది కూడా మీకు జస్ట్ విదినే ఒక మంచిగా అక్కడ నడిచింది అంటే టూ టు త్రీ మంత్స్లో మీకు గెట్ బ్యాక్ అవుతుంది రిటర్న్ ఆర్ఓఐ అనేది మనము చూడొచ్చు అనమాట రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ సో మిషన్ కాస్ట్ థర్టీ ఫైవ్ పడుతుంది సిరిగారు ఇంకా పై ఖర్చులు రాను పోను లేకపోతే మీరు జస్ట్ ఆర్డర్ ఇచ్చినా కూడా మీకు వచ్చేస్తుంది అరౌండ్ థర్టీ ఫైవ్ కేలు అది వచ్చేస్తుంది అనమాట ఇంకా ట్రాన్స్పోర్టేషన్ అంటే మీరు అంటే ఈ ఎక్ త్రూ ఎక్కడైతే మీరు ప్రజెంట్ చేయాలనుకుంటున్నారో వాటికి సంబంధించింది ఒక ఫైవ్ పెడితే చాలు సో ఇది వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ అంటాను ఎక్కడ దొరుకుతుందండి మిషనరీ ఇది నార్త్ ఇండియాలో అమ్ముతున్నారు సిరి గారు ఐ హ్యావ్ ద డీటెయిల్స్ ఎవరైనా సరే సంప్రదించవచ్చు ఐ కెన్ కనెక్ట్ దెమ్ వీటికి కూడా చాలా చాలా డిమాండ్ ఉంది ఇప్పుడు సో ఈ బిజినెస్ త్రూ అంటే మహిళలు చేసుకోవచ్చు లేదు నేను వెళ్ళి అక్కడ పర్ఫామ్ చేయలేను సో అని చెప్తే ఒక బాయ్ని హైర్ చేసుకొని మీరు అక్కడ పెట్టచ్చు ఒక హాఫ్ డే లోనే మంచి అర్నింగ్స్ అనేది చూడొచ్చు మిషన్ ఆపరేషన్ ప్రాసెస్ ఎలా ఎస్ సిరిగారు త్రీ సిక్స్టీ డిగ్రీ షూట్ అంటారు దీనికి అంటే త్రీ సిక్స్టీ డిగ్రీ షూట్ ఎక్విప్మెంట్ అనమాట ఇది ఇది ఎలా ఉంటుందంటే జస్ట్ అక్కడ నించున్నాము అంటే రౌండ్గా మీకున్న సరౌండింగ్స్ మొత్తము ఒకేసారి వన్ ఆర్ టూ మినిట్స్లో లో కవర్ చేసేయచ్చు అంత మంచిగా మీ సెల్ఫీ సెల్ఫీ ట్రెండ్ కదా చాలా వరకు ఇప్పుడు చాలా వరకు ఫస్ట్ నేను మంచిగా అని అద్దంలో చూసేవారు ఇప్పుడు మొత్తం సెల్ఫీ తీసి ఆ ఫ్రెండ్స్కో ఆ గ్రూప్లో షేర్ చేస్తే తప్ప అప్పుడు కంప్లీట్ అయినట్టు అనమాట మేకప్ చాలామంది మహిళలు కావచ్చు ఇంకా యంగ్ జనరేషన్ పిల్లలు కావచ్చు ఎవరైనా సరే సో అలాంటప్పుడు ఈ డిమా ఈ బిజినెస్ చాలా చాలా డిమాండెడ్గా మారుతుంది సో ఒక డిమాండెడ్ ప్లేస్ ఒక చాలా పార్క్స్ కానివ్వండి ఆహ్లాదకరమైన ప్లేసెస్ కానివ్వండి షాపింగ్ మాల్స్ కానివ్వండి ఇక్కడంతా ఈ ఎక్విప్మెంట్ అనేది పెట్టచ్చు ఈ టూల్ త్రూ మనము జస్ట్ టూ మినిట్స్లో ఒక టూ హండ్రెడ్ చార్జ్ చేయొచ్చు సిరిగారు ఎస్ టూ మినిట్స్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు షూట్ చేసుకుంటారు కదా ఒక టూ మినిట్స్ లో టూ హండ్రెడ్ అర్న్ చేయచ్చు మొత్తం మొత్తం కవర్ చేస్తుంది అండ్ తర్వాత వచ్చేసి అక్కడ ఉన్న ఏరియా ఇప్పుడు మీరు సెల్ఫీలో తీసుకున్న ఆ తర్వాత షేక్స్ వస్తాయి ఆ తర్వాత డిస్టర్బెన్స్ గా ఉంటుంది కానీ క్లియర్ ఉండదు అండ్ తర్వాత ఇది క్లియర్ కట్ పిక్చర్ ఒక ఫోటోజెనిక్ మీరు యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు మూవీస్ లో చూస్తుంటాం కదా త్రీ సిక్స్టీ డిగ్రీ యాంగిల్స్లో అన్ అటువంటిది ప్రజెంట్ చేస్తుంది మీకు సో అలాంటప్పుడు ఇది చాలా చాలా డిమాండెడ్ ఉన్న బిజినెస్ చిన్న షార్ట్ బిజినెస్ ఇది పెద్ద బిజినెస్ ఏమి కాదు కానీ డబ్బులు మాత్రం ఒక పాకెట్ మనీ కోసమో లేకపోతే ఒక పార్ట్ టైం జాబ్ అనో మీరు పెట్టుకోవచ్చు ఎవరైతే నేను చిన్న మొత్తంలో వెళ్ళాలనుకుంటున్నాను అన్న వాళ్ళకి ఇది సూటబుల్ అనమాట లేదు నేను పెద్ద మొత్తంలోనే వెళ్తాను ఒక ఫోర్ ఫైవ్ ఎక్విప్మెంట్స్ గ్యాదర్ చేసి వెడ్డింగ్ ప్లానర్స్ ఉంటారు కదా వాళ్ళతో టైఅప్ అవుతాను సో వీళ్ళకి రెంటల్కి ఇస్తానంటే కూడా అలా కూడా తీసుకోవచ్చు మీరు ఈ ఎక్విప్మెంట్ అంత మంచిగా మీరు వీటితో డబ్బులు అనేది అర్న్ చేయచ్చు అనమాట పర్ డే ఇంత అని పెట్టచ్చు రెంటల్కి సో ఈ ఇలాంటివి చాలా ఎన్కరేజ్ చేయాలి సిరిగారు ఎందుకంటే మీరు చెప్పారు ట్రెండ్కి తగ్గట్టు అని ట్రెండ్కి తగ్గట్టు ఎప్పుడైతే మనం ప్లాన్ చేస్తూ ఉంటామో మనం కూడా సస్టైన్ అవుతాము అలాగే జనాల్ని కూడా ఆకర్షణీయంగా మనము ఆకట్టుకుంటాం అన్నమాట సో ఈ బిజినెసెస్ ఎవరైనా చేయొచ్చు అండ్ తర్వాత వచ్చేసి చాలా వరకు ఒక చిన్న చిన్న చూపులాగా చూస్తారు చిన్న బిజినెసెస్ అంటే అలా కాదు ఆ చిన్న బిజినెస్సే మీకు పెద్ద పెట్టుబడి లేకపోయినా కూడా పెద్ద ప్రాఫిట్ అనేది తెచ్చిపెడుతుంది పెడుతుంది అది చాలామంది మర్చిపోతారు అన్నమాట సో ఫస్ట్ మీరు ఏది చేసినా పర్పస్ పర్పస్ మర్చిపోకండి ఇక్కడ మీరు ప పర్పస్ అంటే ఇక్కడ ఎంతగా తీసుకెళ్ళచ్చు అంటే ఒక బ్రాడ్ వేలో మీరు ఆలోచించాలి ఫస్ట్ ఇప్పుడు చిన్నగా నేను ఆలోచిస్తున్నాను ఏముంది అది సెల్ఫీ ఒక ఫోన్లో తీస్తే అయిపోయింది అని కూడా ఆలోచన రావచ్చు కానీ అక్కడ మీరు ఎలాంటి సెటప్ చేస్తున్నారంటే జస్ట్ ఒక ఎలక్ట్రికల్ ఫెసిలిటీ ప్లగ్ ఉన్న ఫెసిలిటీ ఉంటే చాలు ఈ ఎక్విప్మెంట్ అనేది అక్కడ మీరు పెట్టి షాపింగ్ మాల్స్ కానివ్వండి సినిమా హాల్స్ కానివ్వండి ఇంకా ఇతర ప్లేసెస్ ఏదైనా కావచ్చు ఎగ్జిబిషన్స్ కానివ్వండి అక్కడ పెట్టి డబ్బులు అనేది అర్న్ చేస్తారు అట్ ద సేమ్ టైం వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు మీరు ఇదే కా కాదు ఒక క్యాండిల్ బిజినెస్ చేసినా కూడా మీరు ఒకరికి చాలా పెద్ద హెల్ప్ చేస్తున్నారు అన్న రీతిలో ఆలోచిస్తే మీరు ఆ పర్స్పెక్టివ్తో వెళ్తే ఆ పర్పస్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట ఎప్పుడైనా సరే పర్పస్ ఉండాలి సో అది కూడా బ్రాడ్ థింకింగ్ ఉండాలి అంటే క్యాండిల్ త్రూ ఏ ఏమైంది అంటే క్యాండిల్ బిజినెస్ చేస్తున్నాను క్యాండిల్ తయారు చేస్తున్నాను డిఫరెంట్ షేప్ కానివ్వండి ఒక మంచి సువాసన వచ్చి క్యాండిల్స్ కానివ్వండి అందులో గొప్ప ఏంటి అని అనుకోవచ్చు కానీ ఎప్పుడైతే మీరు ఒక బ్రాడర్ వేలో ఆలోచిస్తారో అది ఆ పర్పస్ అనేది నెరవేరుతుందనమాట అది ఎలాగో అని చెప్తాను నేను ఒక క్యాండిల్ మీరు అమ్ముతున్నారు అంటే అక్కడ ఆ క్యాండిల్ వెలిగి ఒక మంచి సువాసన ఇచ్చి ఆ ఎవరైతే మనుషులు అక్కడ కూర్చున్నారో వాళ్ళకి ఫస్ట్ పీస్ అండ్ కామ్నెస్గా మారుస్తుంది సో అది చాలా పెద్ద పని అది యాక్చువల్లీ సో అటువంటి వాళ్ళకి మీరు హెల్ప్ చేస్తున్నారు సో ఆ అటువంటి పర్పసెస్ అనేది క్రియేట్ చేసుకోండి ప్రతి ఒక్క బిజినెస్కి ఒక పర్పస్ అనేది మీరు పెట్టుకుంటే యాక్చువల్లీ వాట్ యూ వాంట్ అనేది మీకు తెలిస్తే మీ స్కిల్ కానివ్వండి తర్వాత మీకు నచ్చే పనులు ఆ తర్వాత జనాలకి మెచ్చే పనులకి మీరు కనెక్ట్ అవ్వచ్చు అనమాట ఈజీగా యాసిరి గారు నిజంగా చాలా కొత్తగా ఉందండి ఆ ఒక్క మిషనరీ కనుక మనం కొనుక్కుంటే మనకి ఎన్నో రకాలుగా అంటే ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ వెడ్డింగే కాకుండా అలాంటి ఏ అకేషన్కి కూడా మనము ఇది యూజ్ చేసుకోవచ్చు అండ్ దాంతోపాటు అలా యూస్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే ఇంకొకరికి సర్వీస్ ఇచ్చి అలా బిజినెస్ కూడా జనరేట్ చేసుకోవచ్చు చాలా బాగుంది ఇలా ఎవరైనా కూడా బిజినెస్ పరంగా కావచ్చు మార్కెటింగ్ పరంగా కావచ్చు వాళ్ళు చేస్తున్న కొత్త ఐడియా ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా డెఫినెట్లీ సిరి గారు జస్ట్ ఒక నంబర్ దూరంలోనే ఉన్నాము కాల్ చేయొచ్చు ఎవరైనా చాలా చాలా అంటే ఇప్పుడు వన్ ఆన్ వన్ సెషన్స్ ఎక్కువ నడుస్తున్నాయి బనానా పౌడర్ గురించి చాలామంది అడుగుతున్నారు తీసుకుంటున్నారు కూడా బిజినెస్ ప్లాన్ అండ్ బిజినెస్ ఫ్రేమ్వర్క్ కూడా చాలామంది తీసుకున్నారు సో ఇంకా చాలా చాలా వరకు పిల్లలు వస్తున్నారు చెప్పాను కదా నేను పేరెంట్స్ అమ్మాయిలు తెస్తున్నారు నేను ఇంకొకసారి చెప్తాను చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అండ్ తర్వాత వచ్చేసి మీ మైండ్ సెట్ ఉంది కదా ఒక ఉద్యోగం నుంచి వ్యాపారానికి కూడా మా అమ్మాయి పనికొస్తుంది అన్న థాట్ క్రియేట్ చేసుకున్నారు కదా వాటికి నేను మనస్ఫూర్ మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞత తెలుపుతున్నాను అండ్ తర్వాత వచ్చేసి నాకు కూడా అంతే రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతున్నాను సిరిగారు సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ టు యూ అండ్ సుమన్ టీవీ త్రూ చాలా చాలా మంది ఇంకా మంచిగా జరగాలి అందరూ ఎంతో మంది మంచిగా ఇంకా పై ఎత్తున వెళ్ళాలని కోరుతున్నాను సిరిగారు చేసిన దానికి ఒక మీనింగ్ అనేది నిజంగా నాకు ఉంది అంటే మన దగ్గరకు వచ్చే క్లయింట్స్ కూడా ఎక్కువగా ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ తర్వాత ఇన్ని రోజులు గ్రాడ్యుయేషన్ అయిపోయిందంటే ఒక మంచి శాలరీ ఒక ఐటీ జాబ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ లేదంటే బ్యాంక్ వాళ్ళు కానీ ఇప్పుడు వాళ్ళకున్న ఐడియాస్ తోటి ఒక వ్యాపారం జనరేట్ చేయాలి ఒక వ్యాపారాన్ని పెట్టాలి అన్న ఆలోచన వాళ్ళలో రావడానికి అండ్ ఆ స్టెప్ తీసుకున్నందుకు మీకు కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ఇలా ముందుకు వెళ్తున్నందుకు చాలా హ్యాపీగా కూడా ఉంది జవరే గారు అండ్ అందరూ కూడా మహిళలు వాళ్ళతో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి అందరూ కూడా ఇప్పుడు మన పొలిటీషియన్స్ కూడా ఎక్కువగా చెప్తూ ఉంటారు బిజినెస్ రన్ చేయాలి అప్పుడే మన కంట్రీ అనేది మెల్లమెల్లగా డెవలప్ అవుతూ ఉంటుంది సో అందరూ కూడా ఒక వ్యాపారాన్ని చూస్ చేసుకోవాలి అండ్ దాంతో పాటు జాబులు కూడా చేస్తూ కూడా ఇలా జనరేట్ జనరేషన్ వాటితో స్టార్ట్ చేస్తే ఎక్కువగా జాబ్ మానేసి బిజినెస్ చేయమనట్లేదు ఇక్కడ ఆల్టర్నేట్ గా కూడా పెట్టుకోవచ్చు బిజినెస్ ఏ గ్రేట్ థింగ్ thing అంటున్నాం థ్యాంక్ యూ थैंक यू एंडी थैंक यू सो సిరి గారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నింబర్ కి కాంటాక్ట్ చేయండి